అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభావనీ సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి సంబంధించిన టిప్స్ అనమాట సో బేసిక్గా ప్రతి కాలేజ్లో ప్రతి బీటెక్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేయాలి అండ్ ఆ ప్రాజెక్ట్కి చాలా చాలా ఐ మీన్ డిఫికల్టీ చాలామంది ఫేస్ చేస్తారు సో ఇవాళ నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే డిఫికల్టీ ఎంతో కొంత తగ్గుతుంది ఆర్ మేబీ అసలు డిఫికల్టీయే ఫేస్ చేయకపోవచ్చు ఓకే సో టిప్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ టిప్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రతి కాలేజ్లో ఒక ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి ఒక టీమ్ ఉంటే లెట్సే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకుంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అరొక టీమ్కి ఖచ్చితంగా ఒక మెంటర్ని అసైన్ చేస్తారు ఆ మెంటర్ మీ కాలేజ్లోని ఫ్యాకల్టీగానే ఉంటారు అండ్ మోస్ట్ ప్రాబ్లీ మీ కాలేజ్ వాళ్ళు మీ మెంటర్ని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు ఓకే మీ కాలేజ్లో మీకు కనుక ఆ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మీకు పరిచయం ఉన్న ఫ్యాకల్టీనే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మెంటర్స్ ఒకవేళ మీకు పరిచయం ఉన్న వాళ్ళు అయ్యుంటే ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే బేసిక్గా ఎక్కువ డిస్కంఫర్ట్ మీకు ఉండదు మీరు ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వగలరు ఈ గురించి మీ యొక్క మెంటర్కి ముందే తెలుసు కాబట్టి బేసిక్గా మెంటర్తో ఎక్కువ క్లాష్ ఉండదు ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ ప్యానల్ ముందుకు వెళ్ళాక ఆ ప్రాజెక్ట్ ప్యానల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవో డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగితే ఆ సిచ్యువేషన్ వేరు బట్ లెట్స్ ఏ రోజు మీ మెంటరే మిమ్మల్ని డిఫికల్ట్ సిచ్యువేషన్లో పెట్టేస్తున్నారు అంటే మీరు ఏ పేపర్ పెట్టినా సరే రిజెక్టెడ్ మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టినా రిజెక్టెడ్ ఏ డొమైన్ పెట్టినా రిజెక్టెడ్ అనుకుంటే మెంటర్ దగ్గరే యూ విల్ బీ ఫేసింగ్ వెరీ డిఫికల్టీ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీ కాలేజ్ వాళ్ళు ఒకవేళ మీకు నచ్చినట్లుగా మెంటర్ని సెలెక్ట్ చేసుకోమంటే మీకు పరిచయం ఉన్న ఫ్యాకల్టీని ఆర్ లెక్చరర్స్ని సెలెక్ట్ చేసుకోండి సెకండ్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కాలేజీలో మీ మెంటర్ ఎవరు అనేది మీ చేతిలో లేదనుకుందాం ర్యాండమ్గా మీ కాలేజ్ వాళ్ళే ఎసైన్ చేస్తారనుకుందాం అప్పుడు పాసిబిలిటీ ఏంటి అంటే మీరు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ డొమైన్ ఖచ్చితంగా మీ మెంటర్కి తెలిసిన డొమైనే తీసుకోండి ఓకే సో మీ మెంటర్తో ఆబ్వియస్లీ మీకు ఎసైన్ చేశాక మీరు మాట్లాడతారు కదా సో మీ మెంటర్ యొక్క ఎక్స్పర్టీస్ దేంట్లో ఉంది అని తెలుసుకుని ఆ యొక్క డొమైన్స్లో వేట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ మరియు స్కిల్ ఉందో ఆ యొక్క డొమైన్లో మాత్రమే ప్రాజెక్ట్ చేయండి బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ బేసిక్గా మీరు కనుక గేట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే ప్రస్తుతానికి అనకాడమీ వాళ్ళు అన్అకాడమీ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ గేట్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్కి కనెక్ట్ చేస్తున్నారు దిస్ ఈజ్ అ రియలీ గుడ్ ఆపర్చునిటీ ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ అవడంతో పాటు ఈ యొక్క ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ విల్ బీ ఓన్లీ ఆన్ బేసిక్ మ్యాథ్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ కాబట్టి మీరు ఈజీగా వెళ్ళి అటెంప్ట్ చేయొచ్చు అండ్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందొచ్చు ఓకే సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది గేట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యొక్క ఎగ్జామ్ మిస్ అవకండి సో ప్రస్తుతానికి కొత్త బ్యాచెస్ ఏంటి అంటే మార్చ్ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిఎస్ వాళ్ళకి ఫస్ట్ ది యాసింట్ అనే బ్యాచ్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళకి సో ఇట్స్ అ బై లెంగ్వెల్ బ్యాచ్ అనమాట సో నెక్స్ట్ది ఏంటి అంటే అగైన్ సో ఈ బ్యాచ్కి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు సిమిలర్గా నెక్స్ట్ది ఎవాల్వ్ సో ఇది గేట్ ట్వంటీ ట్వంటీ త్రీ వాళ్ళకి ఇది కూడా బై లెంగ్వేలే అండ్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి అంటే మార్చ్ నైన్త్ నుంచి అగైన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు చెప్పడం మర్చిపోయాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు పొందొచ్చు ఐ మీన్ యూజింగ్ ద కోడ్ వంసీ టెన్ అండ్ ఫైనల్లీ వన్ మోర్ బ్యాచ్ విచ్ ఇస్ పాక్ సో ఇది గేట్ ట్వంటీ ట్వంటీ త్రీకే బట్ దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇది ఇంగ్లీష్ బ్యాచ్ అనమాట అది బైలింగ్ వేలు అంటే హిందీ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ బ్యాచ్ అగైన్ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండ్ వంసీ టెన్ అనే కోడ్ వాడితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఓకే లెట్స్ మూవ్ ఆన్ లెట్స్ సే మీ యొక్క ఫ్యాకల్టీకి ఐ మీన్ మెంటర్కి లెట్స్ సే క్రిప్టోగ్రఫీ గురించి ఏమీ తెలియదు ఓకే అండ్ మీకు క్రిప్టోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్గా ఉంది క్రిప్టోగ్రఫీ ప్రొడెక్ట్ చేస్తామంటే ఇట్ విల్ రియలీ బి వెరీ డిఫికల్ట్ సో ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఏంటంటే మీరే మీ మెంటర్కి తగ్గట్టుగా డొమైన్ మార్చుకోవాలి ఆర్ఎల్స్ మీ యొక్క కాలేజ్కి మీ యొక్క అడ్మినిస్ట్రేషన్కి అంటే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్కి మెయిల్ పెట్టండి దాట్ మేబీ మాకు క్రిప్టోగ్రఫీ బేస్డ్ డొమైన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సో మెంటర్ని కూడా ఆ విధంగా అసైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మెయిల్ పెట్టి ట్రై చేయండి బట్ మీ మెంటర్ యొక్క ఎక్స్పర్టీస్ అండ్ మీ డొమైన్ ఎప్పుడు కూడా క్లాష్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ బేసిక్గా చాలామంది ఓకే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం చాలామంది బయట కంపెనీస్కి పే చేసి ప్రాజెక్టులు కొనుక్కుంటారు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాజెక్టులు అమ్మే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మీలాగే ఎంతో మందికి అమ్మారు ఆల్రీ ప్రాజెక్ట్స్ వాళ్ళల్లో మీ సీనియర్స్ కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమ్మిన ప్రాజెక్టే వాళ్ళు మీ సీనియర్స్ కూడా అమ్ముంటే అక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే ఎస్ అడ్డంగా దొరికిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ప్రాజెక్ట్స్ మాత్రం కొనుక్కోకండి ఎందుకంటే ఇక్కడ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను చూశాను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను ఏమవుద్ది అంటే ఒక సింపుల్ క్వశ్చన్ కూడా ఐ మీన్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్లోకి వెళ్తారో ప్యానల్ మెంబర్స్ ఫర్ ద రివ్యూ పర్పస్ అప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఒక చిన్న పాయింట్ అయినా సరే ఇంప్లిమెంట్ మీరు సొంతంగా చేయలేదు కాబట్టి డెఫినెట్లీ దొరికిపోతారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే ఖచ్చితంగా దొరికిపోతారు కాబట్టి ఎప్పుడు కూడా బయట నుంచి ప్రాజెక్ట్ కొనుక్కోకండి డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ మీ యొక్క ఎనర్జీ వేస్ట్ అన్నీ వేస్టే ఓకే మీ ప్రాజెక్ట్ కూడా వేస్టే ఓకే ఖచ్చితంగా బయట నుంచి బై చేయకండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బేసిక్గా డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో ఖచ్చితంగా ఇప్పుడు ఆబ్వియస్లీ చాలామంది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సింగిల్గా ఇండివిజువల్గా చేయరు గ్రూప్లోనే చేస్తారు సో మీ గ్రూప్లో మెజారిటీ మందికి ఇంట్రెస్ట్ మరియు ఏ యొక్క స్కిల్ని అయితే బాగా నేర్చుకున్నారు ప్రీవియస్ త్రీ ఇయర్స్లో ఆ యొక్క స్కిల్ మీద పనిచేయండి ఓకే సో ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఒక స్కిల్ నేర్చేసుకుని లేస్తే మీలో ఎవరు ఇప్పటిదాకా ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి ఏమీ చదవలేదు ఏ ప్రాజెక్ట్ చేయలేదు అంటే నేర్చుకోలేదు ఆగ్మెంటెడ్ రియాలిటీ బట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రాజెక్ట్ మేబీ బాగా చూడడానికి బాగుంటుందేమో స్కోర్ బాగా వస్తుందేమో అనే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగ్మెంటెడ్ రియాలిటీలోకి జంప్ చేశారనుకోండి అక్కడ మీరు నిజంగా టైం వేస్ట్ అవుతుంది సో డోంట్ డూ దాట్ సో మీ అందరికీ ఏదైతే దాని మీదనే పని చేయండి అన్న మాకు ఏమీ రావాలన్నమాట చెప్పకండి బికాస్ మీరు త్రీ ఇయర్స్ మీ యొక్క బ్రాంచ్లో చదివారు ఓకే సో ఆ చదివిన నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది కదా ఆబ్వియస్లీ ఉంటుంది ఓకే సో ఆ యొక్క నాలెడ్జ్ బేస్ చేసుకుని డొమైన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ బేసిక్గా డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాక ప్రాజెక్ట్స్ని ఎలా చూస్ చేసుకోవాలనే దానికి ఆబ్వియస్లీ మనకి ఐదర్ చాలా 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 పెద్ద ఐడియాస్ వచ్చేస్తాయి ఆర్ చాలా 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 చిన్న ఐడియాస్ వచ్చేస్తాయి కరెక్ట్ రేంజ్ ఆఫ్ ఐడియా అంటే ఒక ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి ఎలా ఉండాలి ఐడియా ఎలా ఉండాలి ప్రాజెక్ట్ అనే విధంగా ఖచ్చితంగా మనకి ఐడియా రాదు ఇది చాలా చాలా అంబిషియస్గా ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే టైం సరిపోదు బాగా చిన్నదైతే యాక్సెప్ట్ చేయరు సో బెస్ట్ వే టు డూ ఆర్ సెలెక్ట్ ప్రాజెక్ట్ ఏంటి అండ్ సింపుల్ గూగుల్లోకి వెళ్ళండి అండ్ గూగుల్ స్కాలర్ అని చెప్పి సెర్చ్ చేయండి సో బేసిక్గా గూగుల్ ఎలాగైతే ఒక సర్చ్ ఇంజిన్ అలాగే గూగుల్ స్కాలర్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ ఫర్ జర్నల్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్ అనమాట సో ఆ యొక్క పోర్టల్లోకి వెళ్ళండి అండ్ గూగుల్ స్కాలర్లు మీ యొక్క డొమైన్ పేరుతో సెర్చ్ చేయండి మీకు రకరకాల బేసిక్గా పేపర్స్ వస్తాయి రీసెర్చ్ పేపర్స్ ఆ రీసెర్చ్ పేపర్స్ బేసిక్గా చూడండి ఓకే దాంట్లో ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రాజెక్ట్స్ని చూడండి ఐ మీన్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏం డెవలప్ చేయాలి ఏంటి అని చెప్పి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కొన్ని కాలేజెస్ ఖచ్చితంగా ఒక రీసెర్చ్ పేపర్ తీసుకుని దాని మీదనే ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్తారు కొన్ని కాలేజెస్లో అలా ఏం ఉండదు దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ ప్రాజెక్ట్ ఒకవేళ రీసెర్చ్ పేపర్ బట్టే మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే అగైన్ ఈ స్టెప్ చాలా హెల్ప్ అవుతుంది బికాస్ యూ కెన్ సెలెక్ట్ అ గుడ్ రీసెర్చ్ పేపర్ దాంట్లో మీరు ఫిల్టర్స్ అప్లై చేసి ఏ ఇయర్లో పబ్లిష్ అయ్యింది ఏ జర్నల్లో పబ్లిష్ అయ్యింది కాన్ఫరెన్స్ పేపరా ఆర్ పబ్లిష్డ్ పేపరా ఐ మీన్ రీసెర్చ్ పేపరా ఏంటి అనేది బేసిక్గా మీరు ఫిల్టర్ అప్లై చేసి ఆ విధంగా మీరు డిఫికల్ట్ లెవెల్ చూసేసుకుని యూ క్యాన్ సర్చ్ యువర్ ఓన్ రీసెర్చ్ పేపర్ దాంట్లో మీకు ఒక మంచి ఐడియా దొరికే అవకాశం ఉంటుంది ఓకే ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ని డిసైడ్ అవ్వండి ఇక్కడ ఇంకొక చాలా చాలా ప్రో టిప్ ఒకటి చెప్తాను మీకు అదేంటి అంటే ఎప్పుడైనా సరే మీకు మీ యొక్క ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ది బెస్ట్ గ్రేడ్ ది బెస్ట్ మార్క్స్ పొందాలి అనుకుంటున్నారంటే ఈ టిప్ మర్చిపోకండి సో ఎప్పుడైతే మీరు ఒక ప్రాజెక్ట్ని ఫిక్స్ అవుతారో ఓకే ఆ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశాక రీసెర్చ్ పేపర్ రాస్తాము అని ఫిక్స్ అయిపోండి ఓకే ఈ రీసెర్చ్ పేపర్ని ఏ జర్నల్లో పబ్లిష్ చేయాలి అనేది డే వన్ నుంచి సర్చ్ చేయడం స్టార్ట్ చేయండి ఓకే సో ఏ జర్నల్స్లో మనం ఈ పేపర్ని పబ్లిష్ చేయొచ్చు అనేది సర్చ్ చేయడం స్టార్ట్ చేయండి ఓకే దాని విధంగానే మీరు బేసిక్గా రీసెర్చ్ పేపర్ని ఫస్ట్ డే నుంచి రాయడం స్టార్ట్ చేయండి ఓకే దీనివల్ల మీకు వచ్చే హెల్ప్ ఏంటి అంటే బేసిక్గా సి మీరు ఒక ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి మీ ప్యానల్ ముందు పెట్టారు అండ్ ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్ కష్టపడి చేశాము ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని మీకు అనిపించవచ్చు బట్ ఖచ్చితంగా ప్యానల్ మెంబర్స్కి అనిపిస్తుంది లేదు బట్ మీరు కనుక మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్ని ఒక రీసెర్చ్ పేపర్ కింద ఒక జర్నల్లో పబ్లిష్ చేయగలిగితే దట్స్ డైరెక్ట్ ప్రూఫ్ దాట్ సైంటిఫిక్ కమ్యూనిటీ మీ యొక్క ప్రాజెక్ట్ ఒక మంచి ప్రాజెక్ట్గా ఒప్పుకుంది అని చెప్పడానికి ఒక డైరెక్ట్ ప్రూఫ్ అనమాట సో మీ ప్యానల్ కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదు అండ్ డైరెక్ట్గా యూ విల్ బి గెటింగ్ అ రియలీ గుడ్ స్కోర్ ఎందుకంటే మీ యొక్క వర్క్ ఈజ్ పబ్లిష్డ్ అండ్ ట్రస్ట్ మీ మీ యొక్క వర్క్ని జర్నల్లో పబ్లిష్ చేయడం కష్టం ఏమీ కాదు అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని ఐ మీన్ లోకల్ జర్నల్స్ ఉంటాయి దాంట్లో ఎలా అంటే మీరు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ రెండు వేలు కట్టేస్తే వాళ్ళు డైరెక్ట్గా మీ పేపర్ని పబ్లిష్ చేసేస్తారు అటువంటి జర్నల్స్లో అస్సలు పబ్లిష్ చేయకండి వాల్యూ ఉండదు స్కోపస్ ఇండెక్స్డ్ జర్నల్స్లో మాత్రమే పబ్లిష్ చేయండి అండ్ రీసెర్చ్ పేపర్స్ని ఎక్కడ బేసిక్గా ఫార్మాట్ చేయాలి ఏ వెబ్సైట్ బెటర్ అంటే ఓవర్లీఫ్ డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది ఓకే ఆ ఓవర్ లీఫ్లో బేసిక్గా మీరు లేటెక్స్ బేస్డ్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయొచ్చు సో లేటెక్స్ వచ్చి ఉంటే ఓకే అయినా పెద్ద నేర్చుకోవడం కష్టం కాదు సో ఓవర్లీఫ్లో బేసిక్గా మీరు మంచి మంచి రీసెర్చ్ పేపర్స్ని డెవలప్ చేయొచ్చు అండ్ బేసిక్గా ఈ మధ్యకాలంలో కాలంలో ప్రతి జర్నల్ వాళ్ళ యొక్క ఓవర్లీఫ్ టెంప్లెట్ ఆర్ లేటెక్స్ టెంప్లేట్కి ఇచ్చేస్తున్నారు దాన్ని జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి వెబ్సైట్లో ఆ వెబ్సైట్లో ఇంపోర్ట్ చేసుకున్నాక జస్ట్ దాంట్లో ఎడిటింగ్ చేయాలంతే మీ యొక్క కంటెంట్తో సో ఆ విధంగా మీరు మీ యొక్క రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేయొచ్చు అండ్ దట్ విల్ హ్యావ్ అ వెరీ 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 గుడ్ ఇంపాక్ట్ ఓకే నా ఫైనల్ పాయింట్ ప్రాజెక్ట్స్ని హబ్ నుంచి కాపీ చేయొచ్చా ఇక్కడ ఇది చాలా మంచి క్వశ్చన్ అండ్ నేను మీకు చెప్పడానికి చాలా కష్టమైన క్వశ్చన్ ఎందుకంటే నేను వద్దన్నా మీరు కాపీ చేస్తారు చేయమన్నా చేస్తారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కాపీ చేశాక ద బిగ్ ఇష్యూ ఇస్ ఈ మధ్య కాలంలో ప్రతి కాలేజ్ వాళ్ళు ఆ యొక్క ప్రాజెక్ట్ మీరు ఫైనల్గా సబ్మిట్ చేసే ఆ ప్రాజెక్ట్ యొక్క మేబీ రిపోర్ట్ కానివ్వండి కోడ్ కానివ్వండి దాంట్లో ప్లెగారిజం ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నారు ప్లెగారిజం అంటే బేసిక్గా దీంట్లో ఆన్లైన్ నుంచి కాపీ చేసిన కంటెంట్ ఏమైనా ఉందా అని ప్రతి కాలేజ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు సో అక్కడ మీకు అడ్డంగా అగైన్ దొరికిపోతారు సో కాబట్టి కోడ్ని కాపీ చేస్తే ఇట్ విల్ నాట్ వర్క్ ఓకే ఆ గిఠాబ్లో ప్రాజెక్ట్స్లోని ఐడియాని అగైన్ ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ తస్కరించాలి అనుకుంటే తస్కరించచ్చు ఓకే ఐడియాని బట్ కోడ్ని కాపీ చేస్తే మాత్రం దొరికేస్తారు ఓకే జస్ట్ వేరియబుల్ నేమ్స్ మార్చేస్తాము దాన్ని బట్టి మేబీ కోడ్ మొత్తం మారిపోతుంది అనుకోకండి ప్లేగర్జం చెక్కర్స్ చాలా చాలా ఇంటెలిజెంట్ ఇవాళ రోజుల్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కోడ్ని కాపీ చేయకండి దొరికేస్తారు ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ వాంట్ టు కాపీ ద ఐడియా యూ కెన్ డెఫినెట్లీ టేక్ దాన్ని కాపీ కూడా నక్కర్లేదు యూ కెన్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్ ఓకే మీరు ఆన్లైన్లో కోడ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి దాని నుంచి మీ ఐడియాని ఫ్రేమ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు చేసే ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు కూడా చాలా చాలా గొప్ప ప్రాజెక్ట్ వర్క్ అయి ఉండొచ్చు బట్ చూపించడానికి ఏమీ లేదనుకోండి ఇట్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే లెట్సే ఒక అల్గోార్థంని మీరు కనిపెట్టారు ఆ అల్గార్థం వాడి బేసిక్గా ఒక పనిని మీరు చాలా సులభంగా అండ్ చాలా ఎఫిషియెంట్గా చేయొచ్చు అనుకుందాం బట్ ఆ అల్గోార్థం యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే చూడడానికి మన కళ్ళకి అవుట్పుట్ కనబడకపోతే మీ ప్యానల్ దాన్ని ఒప్పుకోదు అంటే అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే లెట్సే మీరు ఒక మెషిన్ లర్నింగ్ అల్గోార్థం కనిపెట్టారు అండ్ ఆ అల్గోార్థం వాడి లెట్సే ఒక హ్యూమన్ ఫేస్ ఇది అబ్బాయ అమ్మాయ కైండ్ ఆఫ్ జెండర్ డిటెక్షన్ చేస్తుంది అనుకుందాం సో ఆ అల్గోార్థంని మీరు ఇంప్లిమెంట్ చేసి రియల్ వరల్డ్ ఫేసెస్తో క్లాసిఫైడ్ చేయగలుగుతుంది అని చూపించలేకపోతే అల్గోార్థం కేవలం చూసి వాళ్ళు అర్థం చేసుకుని ఎస్ చాలా చాలా బ్రిలియంట్ ఐడియా అని మాత్రం అన్నారు ఖచ్చితంగా విల్ ఫైన్ ఫాల్ట్స్ ఓకే కాబట్టి ఏం చేస్తారంటే మేబీ ఆ అల్గోర్ధంని ఇంప్లిమెంట్ చేయండి వైతన్లో ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్ ఆ తర్వాత మీకు కంఫర్టేబుల్ అయితే దానికి అనుగుణంగా ఒక వెబ్సైట్ కానీ ఒక ఆండ్రాయిడ్ యాప్ కానీ తయారు చేసి దాంట్లో ఆ అల్గోార్థంని డిప్లాయ్ చేసి దాన్ని చూపించండి అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు అండ్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ కూడా నాట్ ఓన్లీ ఫర్ ది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీ ఫైనల్ ప్రాజెక్ట్ని మీ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం వస్తుంది ప్లేస్మెంట్స్లో కాబట్టి అక్కడ కూడా లెట్సే ఈ యొక్క వెబ్సైట్ ఆర్ యాప్లో నా యొక్క అల్గార్థం ఉంది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అని చెప్తే ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఓకే సో దీస్ ఆర్ ఫ్యూ టిప్స్ అనమాట ఈ టిప్స్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా చెప్తున్నాను ఇట్ విల్ హెల్ప్ యూ సో ఈ టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్